ఈరోజు మనం టూటీ ఫ్రూటీ కుకీస్ తయారు చేసుకుందాం. దానికి కావాల్సింది మైదా, కస్టర్డ్ పౌడర్, టూటీ ఫ్రూటీ, షుగర్ పౌడర్, బటర్ అండ్ పైనాపిల్ ఎసెన్స్. ఓకే, విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా నేను ఈ బటర్ని కొంచెం మెల్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఈ విధంగా కొంచెం మెల్ట్ చేసుకున్నాను బటర్ని. నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ లైక్ ఫస్ట్ మైదా తీసుకున్నాను. మైదాలో కస్టర్డ్ పౌడర్, ఈ మైదా కస్టర్డ్ పౌడర్ కలిపి 1 కప్ ఉంటుంది. అండ్ షుగర్ పౌడర్ అండ్ ఘీ మనకి బటర్ కలిపి షుగర్ 1/2 కప్ అండ్ బటర్ కూడా 1/2 కప్. సో ఈ 3 డ్రై ఇంగ్రీడియంట్స్ మనం ముందు బాగా కలుపుకుందాం. మైదా వేసాను, కస్టర్డ్ పౌడర్ వేసాను అండ్ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ 3 ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం బటర్ యాడ్ చేస్తూ దీన్ని ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. నేను ఈ స్టేజ్లో కొంచెం పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ ఒక 1/4 స్పూన్, అంటే 5 to 6 డ్రాప్స్. సో యాడ్ చేసి కొంచెం కొంచెం బటర్ యాడ్ చేసుకుని మనం ఒక ముద్దలా తయారు చేసుకుందాం. మనకి ఇది కొంచెం డ్రైగా ఉంది. సో నేను కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ మనకి ఒక ఇదిలా తయారవడానికి. చూసారు కదా, మనకి ఇలా ఫామ్ ఇలా ముద్ద కింద అయితే చాలు, అంటే ఇలా అంటే ఇలా విచ్చుకుపోవాలి. సో దీన్ని ఏం చేస్తామంటే, ఒక 1/2 అవర్ మనం ఫ్రిడ్జ్లో ఉంచుతాం. ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత కుకీస్ కింద తయారు చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ పాలిథిన్ మీద ఇలాంటి పాలిథిన్ కవర్ ఒకటి తీసుకుని జస్ట్ మైదా పైపైన అలా చల్లి ఏదైతే తయారు చేసుకున్నామో ఆ మిక్స్ని ఇక్కడ పెట్టు ఒక స్క్వేర్ షేప్లో తయారు చేసుకున్నాం. నెమ్మదిగా సాఫ్ట్గా ఇలా ఇలా అద్దుతూ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ కట్ చేసేద్దాం. మనకు ఒక స్క్వేర్ షేప్ వస్తుంది, ఇలా 4 ఎడ్జెస్. ఇప్పుడు దీని మీద టూటీ ఫ్రూటీ వేసుకున్నాం. టూటీ ఫ్రూటీ వేసుకుని జస్ట్ ఒకసారి మనం దీంతో జస్ట్ అలా ప్రెస్ చేసేసి వదిలేయాలి. వదిలేసిన తర్వాత దీన్ని ఒక స్క్వేర్ షేప్లో మనం మనకి కావాల్సిన సైజ్లో 3 రోస్ కింద కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకుని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. సో నేను ఒక్కొక్కటి ఓవెన్ ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇలా ఇలా అన్నీ షిఫ్ట్ చేసుకుందాం. సో నేను మొత్తం అంతా ఇలా పైన టూటీ ఫ్రూటీ వేసేసి పీసెస్ కట్ చేసేసి దీన్ని ఓవెన్లో 170 డిగ్రీస్ దగ్గర మనం ఒక 20 మినిట్స్ బేక్ చేయాలి. నేను ఈ రిమైనింగ్ మనం ఎడ్జెస్ కట్ చేసాం కదా, దీన్ని కూడా వేరే షేప్లో అంటే బాల్ షేప్లో దీనిలోనే టూటీ ఫ్రూటీ కలిపేసి చిన్న చిన్న బాల్ షేప్లో చేసుకుని పెట్టుకుందాం. నేను ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేశాను. దీన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేసేసి దీనిలో పెట్టుకుంటున్నాను. ఇలా అన్నీ మొత్తం ఈ పిండి అంతా అలా బాల్స్ కింద చేసి అలా పెట్టుకుందాం. సో మనకి బాల్స్ షేప్ రెడీ అయిపోయింది. ఐ మీన్ కొంచెం ఈ షేప్లో అండ్ కొంచెం ఒకటి స్క్వేర్ షేప్లో. సో ఈ రెండు ఓవెన్లో 170 డిగ్రీస్ దగ్గర ఒక 20 మినిట్స్ బేక్ చేసుకున్నాం. మీరు చూసినట్టయితే నేను ఓవెన్లో 20 మినిట్స్ 170 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ బేక్ చేసుకుంటాను. సో యూ హ్యావ్ టు వెయిట్ 20 మినిట్స్. 20 మినిట్స్ తర్వాత మనకు కుకీస్ రెడీ అయిపోయినాయి. సో ఇవి కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాతే వీటి కొంచెం క్రిస్పీనెస్ అది వస్తుంది. సో మీరు ఇవి చూసారు కదా, అంత సాఫ్ట్గా ఉన్నది లోపల కుకీస్. టేస్ట్ చాలా బాగుంటుంది ఇది. మీరు ఇందులో పైనాపిల్ ఎసెన్స్, కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశారు కాబట్టి చాలా యమ్మీ టేస్ట్ ఉంటాయండి. సో ప్లీజ్ గివ్ ఏ ట్రై మన టూటీ ఫ్రూటీ కుకీస్ విత్ కస్టర్డ్ పౌడర్. థ్యాంక్ యూ.